మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇక వివరాలేకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు నటన గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు ఆయన ఎంట్రీ ఇచ్చాక ఆయన వేసిన బాటలోనే మెగా హీరోలందరూ పుట్టుకొని వచ్చారు మొదటిగా నాగబాబు గారు వచ్చారు తర్వాత చిరంజీవి గారి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అదిరిపోయింది అన్నకు తగ్గ తమ్ముడుగా అనిపించుకున్నారు ఆయన ఆ తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ సాయి ధరం తేజ్ వరుణ్ తేజ్ వంటి హీరోలు వాళ్ళు వాళ్ళ సత్తాలు చూపుతూ ఉన్నారు ఇండస్ట్రీలో ఇక చిరంజీవి గారి చిన్నడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ అయిపోయాడు పెద్దలడు విష్ణు ప్రసాద్ వెబ్ సిరీస్లో నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు మెగా డాటా నిహారిక కూడా ఎంట్రీ అయింది ఇక పెళ్ళైన తర్వాత ఆమె కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది చిరంజీవి గారి చిన్నమేనలుడు సాయిధరం తేజ్ కూడా పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఉప్పిన సినిమాతో మంచి హీరోగా వంద కోట్ల కలెక్షన్తో ఆయన ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా తెలుగు తెరక పరిచయం కాబోతూ ఉన్నారు నిర్మాత అల్లు అరవింద్ బావమర్ది కొడుకు విరాన్ మత్తం శెట్టి హీరోగా పరిచయం కాబోతూ ఉన్నారు ఈ సినిమాకు బతుకు బస్టాండ్ అనే టైటిల్ ఖరారు చేశారట జూన్ పదకొండున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు ఈ సినిమా కంటే ముందు మరో సినిమా కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు చైతన్య జొన్నలగడ్డ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారని సమాచారం ఒకటి హల్చల్ చేస్తూ ఉంది ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలందరూ మంచి ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు అప్పటికే వాళ్ళు నటనలతోనూ డ్యాన్సులతోనూ శిక్షణలు తీసుకుంటూ ఉన్నారు మొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి ఇక హీరోల జాతర ఇప్పట్లో ఆగేలా కనపడం లేదు ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ హీరోగా ఎంట్రీ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారట చిరంజీవి గారు